సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను శ్రీనివాస్. వివరాలకు వెళ్ళే ముందు ఇవాళ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కలకలాన్ని సృష్టిస్తున్న బొగ్గు కొరత, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విద్యుత్ సంస్థలు, పరిస్థితిని చక్కదిద్దకుంటే దేశానికి కష్టాలు తప్పవంటున్న విశ్లేషకులు. వాల్టి మా సిటీ న్యూస్ ఫోకస్. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ గురువారం గోదావరి కనిలో ఆటోల బంద్. యూనియన్ నాయకుల వెల్లడి. ఒప్పందం అమలుకు శ్రీకారం చుట్టిన సింగరేణి యాజమాన్యం. మూడు అంశాలపై సర్క్యులర్ల జారీ. మిగతా సర్క్యులర్లను కూడా త్వరలో జారీ చేయిస్తామంటున్న టీబీజీకేఎస్ నేత మిరియాల రాజ్రెడ్డి. ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న సంఘాలకు సింగరేణిలో తగిన బుద్ధి చెప్పబోతున్న కార్మికులు. ఏఐజీసీ జిల్లా గౌరవ అధ్యక్షులు మడ్డి ఎల్లయ్య జోస్యం. వివరాలు చూద్దాం. బొగ్గు కొరత దేశాన్ని కలవరపెడుతుంది, విద్యుత్ సంస్థలను తీవ్ర సంక్షోభానికి గురిచేస్తుంది, ఫలితంగా దేశాన్ని కష్టాల కొలిమిలోకి నెట్టివేస్తుంది. రోజురోజుకు అధ్వానంగా మారుతున్న పరిస్థితుల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. బొగ్గు, నల్ల బంగారంగా భావించే బొగ్గు దేశంలో కలకలాన్ని, కల్లోలాన్ని సృష్టిస్తుంది. దేశ ప్రగతిలో, మనుగడలో సహజ సంపదైన బొగ్గు కీలక భూమికను పోషిస్తూ వస్తుంది. అనేక పరిశ్రమలకు ఊపిరిపోస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. అలాంటి బొగ్గుకు ప్రస్తుతం దేశంలో తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో భారత్లోని మూడింట రెండవ వంతు విద్యుత్ సంస్థలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ సంక్షోభంతో దేశంలోని 13 రాష్ట్రాలు అనివార్యంగా కరెంటు కోతలను అమలుపరుస్తున్నాయి. ఈ దుస్థితి దేశంలో నెలకొన్న అధ్వాన పరిస్థితులకు అద్దం పడుతుంది. అయితే ప్రజాజీవన మనుగడలో పెరుగుతున్న అవసరాలు ప్రతి ఏటా విద్యుత్ డిమాండ్ను పెంచుతూ వస్తున్నాయి. కానీ డిమాండ్కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి జరగడం లేదు. ఈ నేపథ్యంలోనే బొగ్గు కొరత ఏర్పడి విద్యుత్ సంస్థలు సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. విద్యుత్ ఉత్పత్తి రంగంలో మన దేశం ప్రత్యామ్నాయ మార్గాలపై పెద్దగా దృష్టి సారించకపోతుండడం, కేవలం బొగ్గుపైనే ఆధారపడుతుండడం కూడా ప్రస్తుత సంక్షోభానికి మరో కారణం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక బొగ్గు నిల్వలను కలిగి ఉన్న దేశాల్లో 4వ స్థానంలో నిలిచిన భారత్ దిగుమతిలోనూ 2వ స్థానంలో నిలవడం గమనార్హం. వివిధ కారణాల వల్ల అంతర్జాతీయంగా బొగ్గు ధరలు పెరగడంతో స్వదేశీ సంస్థలు క్రమక్రమంగా దేశీయ బొగ్గు ఉత్పత్తి సంస్థల వైపు మొగ్గు చూపుతూ వచ్చాయి. ఈ పరిణామం దేశంలోని బొగ్గు సంస్థలపై ఒత్తిడిని తీవ్రతరం చేశాయి. అపార బొగ్గు నిల్వలను కలిగి ఉండి కూడా మన దేశంలో స్థానిక అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి జరగకపోతుండడం మిక్కిలి విచారకరం. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయకరణ చేయబడిన బొగ్గు సంస్థలను ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నూతన బొగ్గు గనులకు అనుమతులు ఇవ్వడం లేదనే అభియోగాలు ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితి దేశంలో కృత్రిమ బొగ్గు కొరతను సృష్టిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అపారంగా ఉన్న బొగ్గు సంపదను వెలికి తీసేందుకు అశేషమైన కార్మిక శక్తి సిద్ధంగా ఉన్నప్పటికీ పాలకులు అవలంబిస్తున్న పైశాచిక విధానాలు దేశ ప్రగతికి గొడ్డలి పెట్టులా మారుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది. నూతన గనులలో బొగ్గు ఉత్పత్తికి స్థానిక ప్రభుత్వ రంగ సంస్థలకు అవకాశం కల్పించకపోగా అవసరం మేరకు బయటి దేశాల నుండి బొగ్గును దిగుమతి చేసుకోవాలంటూ బొగ్గు ఆధారిత సంస్థలకు భారత సర్కార్ సూచన చేయడం దారుణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు తెలంగాణలో అయితేంది, భారతదేశం అంతటా కూడా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు కొరత వలన విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతున్నాం అనేటువంటి విషయం మనకు తెలిసిందే.
దీనికి ప్రధానంగా రెండు మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎండాకాలం రావడం వలన ఎక్కువ విద్యుత్ వినియోగం కావడం వలన దానికి సరిపడేంత విద్యుత్ ఉత్పత్తి చేయకపోవడం ఒక కారణం అయితే, రెండవది ఈ విద్యుత్ ఉత్పత్తికి కావాల్సినటువంటి బొగ్గు మనకు ప్రధానంగా ఈరోజు బొగ్గు ద్వారా మాత్రమే థర్మల్ పవర్లే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ బొగ్గు ఉత్పత్తి లేకపోవడం వల్ల సరిపోయేంత లేకపోవడం వలన వాళ్ళు విద్యుత్తును ఉత్పత్తి చేయలేకపోతున్నారు అనేది. దీనికి ప్రధానంగా విద్యుత్తుకు కావాల్సినటువంటి బొగ్గు ఉత్పత్తి చేయడానికి ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు దొరకట్లేదు, ఎందుకు సప్లై చేయలేకపోతున్నారు అనే దాంట్లో ముఖ్యంగా సింగరేణికి సంబంధించినటువంటి దాంట్లో, ఒకటి కొత్త బావులను తవ్వాలి అని అంటే వేలం ద్వారా మాత్రమే కొనాలి అనేటువంటి కేంద్ర ప్రభుత్వ నిబంధన అయితేంది. బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యలు అయితేంది ఒక కారణం. రెండవది, దీనికి కావాల్సినటువంటి పర్మిషన్స్, కొత్త బావికి కావాల్సినటువంటి కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ భూములకు లీజ్ కానీ లేదా భూములు ప్రైవేట్ వ్యక్తులు తీసుకోవడం కానీ దీంట్లో జాప్యం జరుగుతున్నటువంటిది ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలు అయితే. మూడవది, ఈరోజు ఉక్రెయిన్ రష్యా యుద్ధం వలన కూడా అక్కడ మనకు కావాల్సినటువంటి అమ్మోనియం నైట్రేట్ ఏదైతే ఈ పేలుడు పదార్థాలు ఉన్నాయో మనకు ఎక్స్ప్లోజివ్స్కు వాడడానికి, మట్టి తీయడానికి, బ్లాస్ట్ చేయడానికి కావాల్సినటువంటి సప్లై లేకపోవడం వలన కూడా ఈరోజు మనం కావాల్సినటువంటి బొగ్గును ఉత్పత్తి చేయలేకపోతున్నాం. ఇవి ప్రధానమైనటువంటి కారణాలు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాత్కాలికంగా బొగ్గు కొరతను సృష్టించి ప్రభుత్వ రంగ సంస్థలైన కోల్ ఇండియా కానీ సింగరేణి కానీ బొగ్గు సప్లై చేస్తలేదు అని నింద మోపి ప్రైవేటు యాజమాన్యాలకు బొగ్గు ఇవ్వడానికి ఒక కుట్రవంతం ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఆదాని సంస్థకు ఆస్ట్రాంజి బొగ్గు దిగుమతికి అనుమతి ఇచ్చిండ్రు. సింగరేణి కోల్ ఇండియా కొన్ని వందల బొగ్గు బావిల్ని మేము తీస్తాం, దేశ అవసరాలకు విదేశీ బొగ్గు కొనకుండా ఉండడం కోసం మేము పనేం సహకరిస్తాం అంటే సింగరేణికి కానీ కోల్ ఇండియా కానీ కేంద్ర ప్రభుత్వం బొగ్గు పర్మిషన్ తీయడానికి ఇస్తలేదు. అందువల్లనే బొగ్గు కొరత సృష్టించి కోల్ ఇండియా అని సింగరేణి నిర్వహించాలనుకుంటుంది. ఈ దేశ అవసరాల కోసం 1000 మిలియన్ టన్ల బొగ్గు అవసరం ఉంటే 800 మిలియన్ టన్లు సింగరేణి కోల్ ఇండియా తీస్తుంది. ఇప్పటివరకు 200 మిలియన్ టన్ల బొగ్గు విదేశీ నుంచి దిగుమతి అవుతా ఉంది. ఆ బొగ్గును కూడా మేమే తీస్తాం, ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మార్గం కట్టాల్సిన అవసరం లేదని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా సింగర్ చెప్పినా మా మాట 2015 కాలం నుంచి పెడసేవన పెట్టి మాకు పర్మిషన్ ఇవ్వకుండా ఇలా అడ్డుపడతా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇది బొగ్గు కొరత ఉందని చెప్పడం అనేది తాత్కాలికం, ఇది అబద్ధం, ఇది అనవసరమైన ప్రచారం కేంద్ర ప్రభుత్వం సృష్టించిందని చెప్పి మేము సీఎట్గా భావిస్తా ఉన్నాం. మాకు ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తున్నాం, మేము పర్మిషన్ పెట్టిన బొగ్గు బాయిలు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే జస్ట్ 2 మంత్స్లోనే 200 మిలియన్ టన్నుల అదనంగా బొగ్గు తీసి సూచించడానికి ఆ సింగరేణి కొల్లు సిద్ధంగా ఉంది. అందుకని దుష్ప్రచారం సృష్టించింది కేంద్ర ప్రభుత్వం, పరిష్కరించాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వం. ఇందులో సింగరేణి యాజమాన్యం కానీ కార్మికులు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమాత్రం ఇందులో బాధ్యత లేదు, కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే బాధ్యత అని చెప్పి మేము సీఎట్గా కేంద్ర ప్రభుత్వం చూటుగా ప్రశ్నిస్తాము. ఇవాళ దేశంలో విద్యుత్ సంస్థలన్నీ కూడా బొగ్గు నిల్వలు అంతరించిపోయి ఒక విద్యుత్ సంక్షోభం ఇవాళ దేశంలో తెరెత్తబోతుందని చెప్పి గత కొద్ది రోజులుగా తీవ్రమైనటువంటి ప్రచారం కొనసాగుతుంది. ఇవాళ వివిధ రాష్ట్రాలున్నటువంటి విద్యుత్ సంస్థలన్నీ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నాయి. బొగ్గు నిల్వలు అయిపోయినట్టయితే ఇవాళ ఖచ్చితంగా దేశంలో ఒక అంధకారమైనటువంటి చీకటిని అనుకునేటువంటి ఒక పరిస్థితి రాబోయే రోజుల్లో దేశ ప్రజలు చూడబోతున్నారు. మన దేశంలో 70% అవుతున్నటువంటి బొగ్గు ఉత్పత్తి అంతా కూడా మనం విద్యుత్ సంస్థలకే ఇస్తున్నాం. ప్రపంచంలోనే 2వ స్థానంలో మనం భారతదేశం ఉంది బొగ్గు ఉత్పత్తి చేయడంలో. మన దేశంలో విద్యుత్ సంస్థలు ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభానికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి నూతన మైనింగ్ కమర్షియల్ విధానమే ప్రధానమైనటువంటి కారణం. ఈ విధానాలు రద్దు చేయాలంత కాలం ఈ సంక్షోభం నుంచి మనం బయటపడలేం. ఇప్పటికైనా ప్రభుత్వం వీటన్నింటినీ కూడా సమీక్షించి నూతన ఈ మైనింగ్ పాలసీని రద్దు చేసి గతంలో వరే మనం బొగ్గు సప్లైని విద్యుత్ సంస్థలకు ఏ విధంగా అయితే ఇస్తున్నామో అదే రకమైనటువంటి విధానాన్ని కొనసాగిస్తే తప్ప ఈ సంక్షోభం నుంచి మనం బయటపడలేనటువంటి పరిస్థితి
ఇవాళ మనకు దాపరించింది. కాగా కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఇతర దేశాల నుండి బొగ్గు దిగుమతులు పెరిగి స్థానికంగా కోల్ రంగంలో ప్రైవేటు శక్తులు రాజ్యమేడితే బొగ్గు ధరలు అందనంత స్థాయిలో భగ్గుమరడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ పరిణామం విద్యుత్తు సంస్థలతో పాటు సమస్త బొగ్గు ఆధారిత పరిశ్రమలపై ఆర్థిక భారాన్ని మోపడం, తద్వారా మార్కెట్లో ధరలు భారీగా పెరగడం, ప్రజల బ్రతుకులు మరింత భారంగా మారడం లాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అంతిమంగా దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పెను ప్రభావాన్ని చూపి ప్రజల జీవితాల్లో ప్రకంపనలు సృష్టించనున్న బొగ్గు కొరతను నివారించే దిశగా ఇప్పటికైనా ఏలికలు దృష్టి సారిస్తారని ఆశిద్దాం. బొగ్గు కొరత దేశాన్ని క్రమక్రమంగా కష్టాల కొలిమిలోకి నెట్టివేస్తోంది. విద్యుత్ సంస్థలను తీవ్ర సంక్షోభానికి గురి చేస్తూ దేశ పరిస్థితులను రోజురోజుకు ఆందోళనకరంగా మార్చేస్తోంది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే ఈ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నభిన్నం చేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి కేంద్ర పాలకులు తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికని. కాపు కాచుకుని ఎదురు చూస్తున్న సింగరేణి కార్మికుల తీర్పుతో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న కార్మిక సంఘాలన్నింటికీ తగిన గుణపాఠం జరగబోతుందని ఏఐటీసీ జిల్లా గౌరవ అధ్యక్షులు మడ్డి ఎల్లయ్య జోస్యం చెప్పారు. గోదావరికని భాస్కరరావు భవన్లో జరిగిన వర్కర్స్ యూనియన్ ముఖ్య నాయకుల సమావేశంలో ఏఐటీసీ పట్ల తప్పుడు ప్రచారం చేస్తున్న కార్మిక సంఘాల వైఖరిని ఎండగట్టారు. ఏ పూటకు ఆ మాట అన్న మాదిరిగా మీడియా ముందు పదే పదే మాట్లాడే హెచ్ఎంఎస్ నాయకుడు ఇటీవల జరిగిన సింగరేణి కార్మికుల పెండింగ్ డిమాండ్ల ఒప్పందం అమలులో ఆ నాయకుడు మాట్లాడిన మాటలేంటి, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు ఏమైనా అర్థముందా అని ఆయన విమర్శించారు. ఇలాంటి సంఘాల నాయకుల వైఖరిని గమనిస్తూనే ఉన్న సింగరేణి కార్మికులు ప్రస్తుతం ఒక నిర్ణయానికి వచ్చారని, రానున్న కాలంలో ఆ కార్మికులు ఇవ్వబోతున్న తీర్పు సింగరేణిలో పెద్ద మార్పునే తీసుకురానుందని ఆయన తెలిపారు. ఎవరెన్ని జిమ్మికులు చేసినా కార్మికులు గమనిస్తూనే ఉన్నారన్న విషయాన్ని అందరూ గమనించాలని ఆయన కోరారు. నీకు దమ్ముంటే సుతయుతుంటే డిబేట్కు రా, మాట్లాడదాం. డిబేట్కి రాకుండా మీడియా ముందు ఏంటంటే నీకు ఒకటే అలవాటు అయింది, ఏదో ఏఐటీసీని గిచ్చితే వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు, మళ్ళీ రియాదు 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 అంటారు, నాకు ఫోకస్ అవుతా అని చెప్తారు. కానీ అది వెనకటి కాలం, ఎట్టి కాలం. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, తెలుసు ఎవరు ఏ నాయకుడు ఎవరు ఏం పనిచేస్తున్నారు, ఎవరేమో జూటా మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తున్నారు అనేది కార్మిక వర్గానికి తెలుసు. వచ్చే ఎన్నికలలో పెద్ద మార్పు జరుగుతుంది, పెద్ద మార్పు జరుగుతుంది. కార్మికులు కాచుకొని కూర్చున్నారు, సమయం వచ్చినప్పుడు దెబ్బ తింటే దిమ్మ తిరిగిపోతుంది, ఏందన్నా తెలుస్తుంది. కాబట్టి కార్మికులు ఎవరు ఇక్కడ ఉన్నారు, ఏ నాయకులు ఎవరు పనిచేస్తున్నారు, ఈ 10 సంవత్సరాల నుండి కార్మికుల కోసం పనిచేసేదెవరు, కార్మిక పక్షాన నిలబడి పోరాటం చేసేదెవరు, ఖచ్చితంగా కార్మిక వర్గానికి తెలుసు. వాళ్ళు సమయం వచ్చినప్పుడు చెప్తారు బుద్ధి అందరికీ. కాబట్టి దయచేసి అందరికీ చెప్తున్నా, నేను అన్ని యూనియన్ నాయకులు చెప్తున్నా, మాట్లాడేటప్పుడు యూనియన్లకు అతీతంగా మాట్లాడండి, విమర్శ చేసే ముందు వ్యక్తుల మీద మాట్లాడకండి, సమస్యలపై మాట్లాడండి, కార్మిక సమస్యలపై పోరాటం చేయండి. జేఏసీ పెడతావు, ఇటు కట్టవు, అది పెడతావు, అంతే జూటా మాటలు, అంత అబద్ధం మాటలు. ఎన్ని రోజులు అబద్ధం ఆడతాం, ఎన్ని రోజులు కార్మికుల ముందు చెప్తాం, ఏదో పిల్లి కన్ను మూసుకొని పాలు తాగితే నన్ను ఎవరు చూస్తలేరు అని అంటే అది ఎడ్డి కాలం కాదు, ఇది తెలుసు. కాబట్టి కార్మికులు కూడా చైతన్యవంతులు, చూస్తున్నారు, సోషల్ మీడియా ఉంది, 5 నిమిషాలు ఏం జరుగుతుందో తెలుసుకునే కాలంలో ఇంకా వెనకటి లెక్క వెనకటి మాటలు మాట్లాడితే నమ్మరు. ఆ బౌరూపుల మాటలు, బౌరూపుల వేషాలు, అబద్ధాలు మానుకోవాలని చెప్పి నేను చెప్తున్నా. కాబట్టి మేము ఏఐటీసీగా 40-50 సంవత్సరాల నుంచి ఒక యూనియన్లో పనిచేస్తున్నాం కష్టపడి. మేము సుఖానికి ఏవో పదవులకో పైసలకైతే మాట మార్చేవాళ్ళం. మేము పుట్టిన కానీ చిప్పటి వరకు కూడా అదే మాట మాట్లాడతాం, అదే పోరాటం, అదే చైతన్యం. మా నాయకుల వారసత్వాన్ని ఉంచుకున్నాం. కార్మికులు కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు, మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఈ నెలలో తీవ్రంగా మార్పు వస్తుంది, చెప్పలేనంత మార్పు వస్తుంది, అప్పుడు తెలుస్తుంది నాయకులకి ఏంటనేది. గత నెలలో కార్మిక సంఘాలతో కుదిరిన ఒప్పందం మేరకు బుధవారం 3 అంశాలపై సర్క్యులర్లను జారీ చేసింది సింగరేణి యాజమాన్యం. భార్యాభర్తలు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసినా వారి డిపెండెంట్లకు సింగరేణిలో ఉద్యోగం కల్పించేలా, కోవిడ్ సమయంలో మెడికల్ బోర్డు నిలిచిపోయిన సందర్భంగా 35 సంవత్సరాలు దాటిన డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించేలా, వివిధ కారణాలతో డిపెండెంట్ జాబుల కోసం దరఖాస్తు చేసుకోవడంలో జాప్యం జరిగిన వారికి అవకాశం కల్పించేలా
సర్క్యులర్లు జారీ అయినట్లు టీబీజీకేస్ ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి చెప్పారు. ప్రధాన సమస్య అయిన మారుపేర్ల సవరణకు సంబంధించిన సర్క్యులర్తో పాటు మిగిలిన సర్క్యులర్లను కూడా త్వరలోనే ఇప్పించేలా కృషి చేస్తామని రాజిరెడ్డి ఫోన్ ద్వారా సిటీ న్యూస్కు వివరించారు. నమస్తే రాజిరెడ్డి గారు. నమస్తే అండి. గత నెలలో కుదిరిన ఒప్పందానికి సంబంధించి కొన్ని సర్క్యులర్ జారీ అయినట్లు తెలిసింది. ఏ సర్క్యులర్ జారీ అయ్యాయండి? ఏదైతే మనం డిసెంబర్ 7, 8, 9, 9 సమ్మె జరిగిందో దాని ఫలితంగా చర్చలు, ఆ తర్వాత April 19, 20 తారీఖులలో అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ జరిగినప్పటికి కూడా ఇప్పుడు నెల రోజులు కావస్తున్న సందర్భంలో వాటికి సంబంధించిన సర్క్యులర్లు, ఇంప్లిమెంటేషన్ సర్క్యులర్స్ ని ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. మొన్ననే మేము చెప్పినటువంటి కార్మికులకేద బుధవారం లోగా సర్క్యులర్ ఒకటైనా కనీసం రిలీజ్ చేస్తా అని చెప్పించినాము. అదే విధంగా ఈ రోజు రిలీజ్ చేసడం జరిగింది. దీంట్లో మూడు ప్రధానమైనటువంటి, ఒకటి, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసినట్లయితే వాళ్ళలో ఎవరైనా చనిపోయినా లేదా అన్ఫిట్ అయినట్లయితే వాళ్ళ డిపెండెంట్ కు ఉద్యోగము ఇవ్వము అనేటువంటి దాన్ని మనం పెట్టినటువంటి డిమాండ్ ప్రకారంగా వన్ టైం మెజర్ గా ఇస్తామని చెప్పినటువంటిది. ఆ డిపెండ్ స్పౌస్ కేసులలో కూడా ఎంప్లాయ్మెంట్ ఉన్నట్లయితే వాళ్ళ ఒకటి. రెండవది, కరోనా సందర్భంగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో మెడికల్ బోర్డ్స్ కండక్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళ పిల్లల యొక్క వయసు 35 సంవత్సరాలు దాటడం వల్ల వాళ్లకు ఉద్యోగ అవకాశం లేకుండా పోయింది. అలాంటి వాళ్లకు వెంటనే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. దానికి కూడా సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. మూడవది, ఏదైతే డిపెండెంట్ జాబ్స్ సరైన సమయంలో పెట్టుకోనటువంటి వారు, అంటే డిలే కండోన్ కేసెస్ అని అంటాం, ఎవరైతే 1 ఇయర్ లోపు మనం పెట్టాలి, అప్లికేషన్ పెట్టాలి అనేటువంటి నిబంధన ఉందో, అలా 1 సంవత్సరం దాటినటువంటి వాళ్ళు కానీ బిడ్డకు పెళ్లి చేయడానికి ఇంకొక 2 సంవత్సరాలు 1+2 ఇయర్స్ పర్మిషన్ తీసుకొని ఆ 3 సంవత్సరాల లోపు మళ్ళీ వీళ్ళు పెళ్లి అయినట్టుగా అప్లికేషన్ పెట్టకపోయినట్లయితే వాళ్ళది రిజెక్ట్ చేయడం జరిగింది. దీన్ని వివిధ కారణాలతోటి, అంటే ఒక చనిపోయిన భర్త బాధలో ఉన్నటువంటి ఒక ఆడ మనిషి ఒక అల్లుణ్ణి వెతుక్కోవడంలో ఎంత ఇబ్బంది ఉంటుంది, ఆ సందర్భంలో సరైన ముహూర్తాలు లేకపోవడం కూడా వలన కూడా ఒక్కోసారి జరగకపోవచ్చు. కాబట్టి 1 నెల 2 నెలలు ఇట్లాంటి డిలే అయినటువంటి దాన్ని మీరు కన్సిడర్ చేయాలని చెప్పినటువంటి దాన్ని కూడా ఈరోజు కన్సిడర్ చేస్తూ దానికి సంబంధించిన 3వ సర్క్యులర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో అనుకున్నది అనుకున్నట్టుగా దీనికి సంబంధించినటువంటి సర్క్యులర్లని, కార్మికుల సమస్యను పరిష్కరించడంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ముందుండింది. అలాగే మిగతాది మారుపేర్లకు సంబంధించింది అయితేంది, లేకపోతే మణుగూరులో ఈపీ ఆపరేటర్స్ డిస్మిస్ అయినటువంటి దానికి అయితేంది, వీటిపైన కూడా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి 15 లక్షల రూపాయలది అయితేంది, వీటిపైన కూడా సర్క్యులర్స్ త్వరలోనే 1-2 రోజులలో రిలీజ్ చేయడానికి సన్నాహం చేస్తున్నాం. దానిపైన ఈ రోజు మాట్లాడుతా ఉన్నాం. కానీ రాజిరెడ్డి గారు, బర్నింగ్ సమస్య, మార్పేళ్ల సవరణ, ఈ విజిలెన్స్ విభాగానికి కేసులలో చాలా మంది ఆందోళనకు గురవుతున్న పరిస్థితి, వాటికి ఎప్పటిలోగా పరిష్కారం లభించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు సర్క్యులర్ త్వరలోనే, ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్ లో 3 సర్క్యులర్లు ఉన్నాయి, ఇంకొక 3 సర్క్యులర్లు వచ్చినట్లయితే దాదాపుగా అన్ని అయిపోతాయి. కాబట్టి ఈ 3 సర్క్యులర్లలో ప్రధానమైనటువంటిది మనకు పెండింగ్ లో ఉన్నటువంటిది మారు పేర్లకు, అలియాస్ నేమ్ 2 పేర్లకు సంబంధించినటువంటిది. దీన్ని కూడా త్వరలోనే ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం ఏదైతే ఆ సర్క్యులర్ లో ఉన్నటువంటి గెజిట్ గానీ లేకపోతే అఫిడవిట్ గానీ ఇచ్చినట్లయితే అది లా డిపార్ట్మెంట్ ద్వారా పరిశీలన చేసి ఎవరికి ఇవ్వచ్చు అనేటువంటి దాన్ని వాళ్ళు చెప్తారు. కాబట్టి ప్రాసెస్ అనేది త్వరలో, అని ఇప్పుడు సర్క్యులర్ వచ్చిందంటేనే స్టార్ట్ అవుతుంది. దానిపైన సాధ్యాసాధ్యాలు అనేటువంటి నిర్ణయించబడుతుంది. కాబట్టి కార్మికులకు ప్రధానమైనటువంటి సమస్యలో ఒక కొంత పరిష్కార మార్గం దొరికేటువంటిది అది కూడా త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మారుపేర్ల సవరణకు సంబంధించిన సర్క్యులర్ వచ్చిందంటే విజిలెన్స్ కు అప్పగించబడిన కేసులను పరిష్కారం అయ్యే అవకాశం ఉందని భావించవచ్చు అంటారు? అదే అంటున్నారు, మారు పేర్లకు సంబంధించిన దాంట్లో ఇక్కడ లీగల్ గా కొంత ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనేది మనం అనుకుంటున్నాం. అందుకే ఇంప్లిమెంటేషన్ సర్క్యులర్ రాగానే దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి అనే దగ్గర, అంటే మొత్తానికి మార్చగలుగుతామా లేకపోతే కొన్ని సవరణలు మాత్రమే అంగీకరిస్తుందా, లా డిపార్ట్మెంట్ ఏ విధంగా పరిశీలిస్తుంది అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అంశం. పరిష్కారం అయితే అది విజిలెన్స్ లో ఉన్నా లేదంటే ఇక్కడ ఏరియా లెవెల్లో ఉన్నా, వెల్ఫేర్ సెక్షన్ లో కొత్తగూడెంలో ఉన్నా,
ఏ లెవెల్లో ఉన్నా గానీ వాళ్ళ యొక్క అప్లికేషన్ ను బట్టి పునఃపరిశీలన జరిపి సాధ్యాసాధ్యాలను చూసి అవసరం మేరకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది ఎక్కడున్నా పెండింగ్ విజిలెన్స్ లో ఉన్నా సరే దాన్ని కూడా క్లియర్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. చుక్కలను అంటుతున్న ధరలపై సర్వత్రా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను నిరసిస్తూ మోటార్ రంగం కార్మికులంతా పోరాటాలకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా గోదావరికంలోని ఆటో యూనియన్ నాయకులు గురువారం జరగబోతున్న ఆటోల బంద్ విజయవంతం కోసం వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు దయానంద్ గాంధీ, ఈర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రయాణికుల నమ్మకానికి తగ్గట్టుగా ఎల్లవేళలా సేవలను అందిస్తున్న ఆటో డ్రైవర్లు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తట్టుకోలేక ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలే శరణ్యమనే ఆవేదనకు గురవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గితే తప్ప ఆటో డ్రైవర్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 19న జరగబోతున్న మోటార్ రంగ కార్మికుల బంద్ ఆందోళన కార్యక్రమాల విజయవంతం కోసం అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని వారి సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈరోజు కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఆటో డ్రైవర్లకు ఉంది. మరి ఇటువంటి ఆటో డ్రైవర్లకు ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కేంద్ర పాలకులు, కేంద్ర ప్రభుత్వం ఒక జీవో ద్వారా ఏర్పాటు చేయడం నిజంగా కొంత బాధకరమైనటువంటి విషయం. అదే 714 జీవో ఆటో డ్రైవర్ల యొక్క ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చేటువంటి పరిస్థితి ఉంది. ఏంటంటే తమ ఆటోకు ప్రతి ఏడాది ఫిట్నెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఫిట్నెస్ చేసుకోవడంలో కొంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల వల్ల ఒకవేళ చేసుకోలేకపోతే ప్రతిరోజు 50 రూపాయలు జరిమానా పెనాల్టీ వేయడం అనేది కొంత బాధకరమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి. అసలే ఇబ్బందికరం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లకు మరి ఇటువంటి పరిస్థితులు కల్పించడం కొంత బాధకరమైనటువంటి విషయం. అందుకే 714 జీవోను తక్షణం రద్దు చేయాలి. ఆటో డ్రైవర్లకు ఉండేటువంటి సంక్షేమాన్ని అజ్జేయాలి. తర్వాత పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ తగ్గించాలనేటువంటి విషయం మీద రేపు 19వ తారీఖు ఉదయం నుండి రాత్రి వరకు ఒక బంద్ను మేము ఏర్పాటు చేయడం జరిగింది. పారిశ్రామిక ప్రాంతంలో రామగుండం నుండి మొదలుకొని 18 లేన్ కాలనీ వరకు ప్రతి ఆటో డ్రైవర్ బాధ్యతగా విధిగా ఆ సమస్య మా సమస్య మాది మా కష్టం మరి తప్పకుండా 714 జీవ రద్దు కావాలి అని ప్రతి డ్రైవర్ ముక్త కంఠంతో వెళ్ళి తమకున్నటువంటి ఏకరువు పెడుతూ ఆటోలు బంద్ చేయాల్సిందిగా తప్పకుండా ఆటో డ్రైవర్ మిత్రులందరినీ కోరుతున్నాం. ఏటి ఇచ్చిన బంద్ పిలుపుకు మద్దతుగా మన రామగూడెం నియోజకవర్గం కూడా టోటల్ 5000 ఆటోలు, 10,000 కార్మికులు ఈ ఆటో రేపు జరగబోయే బంద్ను విజయవంతం చేయాలని అందరూ ప్రతి ఒక్క డ్రైవరు బంద్లో పాటించి ఒకటి ఈ ఫిట్నెస్ అనేది రోజు ఒకరోజు లేట్ అయితే 50 రూపాయలు అనే ఫిట్నెస్ అనేది దాన్ని వెంటనే రద్దు చేసుకొని మేమే ఆటో డ్రైవర్లు ఇప్పటికే సాలిసారని బతుకులలో ఏఎంలు కట్టలేక ప్రతి ఒక్క ఆటో డ్రైవరు చాలా ఇబ్బందుల పాలవుతున్నాడు. 714 జీవన వెంటనే రద్దు చేయాలని మా ఆటో యూనియన్ పరంగా కోరుతూ దీన్ని వెంటనే రద్దు చేయకపోతే స్టేట్ వైజ్ కానీ ఇంకా భారతదేశం తరఫున కూడా ఆటో డ్రైవర్లు కానీ డ్రాప్ డ్రైవర్లు కానీ ప్రతి ఒక్క మోటార్ ఫీలు సంబంధించిన ప్రతి ఒక్కరు బంధువులు పాటించుతారని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు నీలారపు రవి, మారుపాక శ్రీను, ఎలకలపల్లి అంజయ్య, రమేష్, గడ్డం శ్రీను, ఈసుఫ్, కొమ్ము దేవయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. RG2 OCP3లో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని AITC నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం OCP3 కృషి భవన్లో AITC నాయకులు మాట్లాడుతూ యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసి నినాదాలు చేశారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉండడం వలన కార్మికుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి గతంలో మాదిరిగా షిఫ్ట్ టైమింగ్స్ మార్చాలని, అలాగే RG2లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, బేస్ వర్క్షాప్, షావల్స్ మరియు డ్రిల్ సెక్షన్లలో పనిచేయు కార్మికులకు పాత పద్ధతిలో ప్లేడేలు మరియు PHDలు ఇవ్వాలని, మరిన్ని సమస్యలతో కూడిన మెమోరాండంని OCP3 మేనేజర్ డి రమేష్ కు అందజేశారు. యాజమాన్యానికి మేము మెమోరాండాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ మెమోరాండంలో పొందుపరిచిన విధంగా ఓపెన్ కాస్ట్ లో రోడ్లు సక్రమంగా ఉండలేవు. అదే విధంగా కార్మిక సమస్యలు పెండింగ్ ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ కొంతమంది మా సోదరులు ఇప్పుడు దృష్టికి తీసుకొచ్చారు, మస్టర్లు పడి
మన ఏమంటారంటే జన్న కడిసిన కోళ్ళలాగా ఉంటాయి కదా, దాని భాషలో చెప్పాలంటే ఆ కోళ్ళలాగా తిరుగుతా ఉన్నారు ఇక్కడ. వారిని కూడా డ్యూటీ చేయించమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకనంటే చెప్పుడు మాటలు ఎక్కువైనాయి యాజమాన్యానికి. మరి ఆ మాటలు విని కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తా ఉన్నారనేది మా దృష్టికి వచ్చింది. కనుక ఆ పద్ధతి చేయొద్దు అనేది ఈ సందర్భంగా కూడా తెలియజేస్తుంటా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఓపెన్ కాస్ట్ ఉంది, ఎండలు విపరీతంగా ఉన్నాయి, వేడి తట్టుకోలేక కార్మికులు వడదెబ్బ కొట్టి సిక్కయ్యే పరిస్థితి కనబడతా ఉంది. యాజమాన్యానికి అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు. అంటే దున్నపోతు మీద వానవాడితేమైతే ఆ పరిస్థితిలో ఉన్నది యాజమాన్యం. కనుక సింగరేణి కలెక్టర్స్ యూనియన్ ఎన్ని చేసినా కూడా మరి ఎందుకు స్పందిస్తలేదు అనేది యాజమాన్యాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్ ప్రకాష్, బ్రాంచ్ కార్యదర్శి కందుకూరి రాజరత్నం, అన్నారావు, శాంసన్, రవికుమార్, సంపత్, రవీందర్, కుమారస్వామి, నజీరుద్దీన్ ఖాన్, రవి, యుగేందర్, సాంబశివరావు, నారాయణ, భాస్కర్ రావు, అశోక్ గౌడ్, దేవేందర్ సింగ్, కుమారస్వామి తదితర నాయకులతో పాటు కార్మికులు పాల్గొన్నారు. అంతర్గా మండల కేంద్రంలో ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ 4 ఉద్యోగ శిక్షణ కేంద్రంలో హైదరాబాద్ నుంచి వచ్చి తన సబ్జెక్టును విద్యార్థులకు బోధించి తిరిగి హైదరాబాద్కు వెళ్తున్న రవికుమార్ని ట్రస్ట్ సభ్యులు, శిక్షణ కేంద్రంలోని విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి భానుతి తిరుపతి నాయక్, సన్మాన గ్రహీత రవికుమార్లు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠాలు చెప్పిన అనుభవంతో ఎక్కడ కూడా ఇలాంటి వ్యక్తులు తారసపడలేదని, తమ ప్రాంతంలోని యువత కోసం ఉచితంగా ఇంత పెద్ద ట్రైనింగ్ సెంటర్ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదివి అందొచ్చినటువంటి అవకాశాలను పుణికిపుచ్చుకొని పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ప్రణాళికబద్ధంగా చదివి ఉద్యోగాలు సంపాదించాలని ఆకాంక్షించారు. అనంతరం టీచర్ రవికుమార్ను పట్టు శాల్వాలతో ఘనంగా సన్మానించి మెమోంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సాయి, మహేష్, శ్రీకాంత్, రాజుతో పాటు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సింగరేణి మైనింగ్ స్టాఫ్ సమావేశం ఈ నెల 19 గోదావరికని భాస్కరరావు భవన్లో జరగనుంది. ఈ మేరకు వర్కర్స్ యూనియన్ నాయకులు రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ గత 10 నుండి అనేక రకాల సమస్యలతో మైనింగ్ స్టాఫ్ కార్మికులు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఆనాటి నుండి నేటి వరకు మైనింగ్ స్టాఫ్ సమస్యల పరిష్కారం కోసం నిజాయితీగా పనిచేస్తున్న ఏకైక సంఘం AITUCNని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సింగరేణిలో జరగనున్న క్లరికల్ నియామకాల్లో అంతర్గతంగా పనిచేస్తున్న సామర్థ్యం కలిగిన మైనింగ్ స్టాఫ్ కార్మికులకే ప్రాధాన్యత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మైనింగ్ స్టాఫ్ సమస్యల పరిష్కారంతో పాటు వారి పిల్లల ఉద్యోగాల సాధనకై 19 జరగబోయే సమావేశం అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నామని ఆయన వెల్లడించారు. తమ హక్కుల సాధన కోసం జరగబోతున్న ఈ సమావేశాన్ని మైనింగ్ స్టాఫ్ కార్మికులంతా సకాలంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రేపు 19 నాడు మైనింగ్ స్టాఫ్ అండ్ టెక్నికల్ స్టాఫ్ మీటింగు భాస్కర్రావు భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 నుండి అనేక ఇబ్బందులకు గురవుతున్న మైనింగ్ స్టాఫ్ అండ్ టెక్నికల్ స్టాఫ్ వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం రాబోయే రోజుల్లో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తూ రేపు వాళ్ళ సమస్యలపై ఒక సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమస్యలన్నింటినీ మాట్లాడిన తర్వాత ఒక పోరాట కార్యక్రమం తీసుకొని AITUCగా పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ సమావేశాన్ని మైనింగ్ స్టాఫ్ సోదరులు, సర్దార్లు, ఫోర్మెన్లు, షార్ట్ ఫైర్లు, అదేవిధంగా టెక్నికల్ స్టాఫ్ నుండి ఫోర్మెన్లు, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నరు, వెల్డరు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతాము. గోదావరికని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. 10వ తరగతి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న విద్యార్థులంతా ప్రస్తుతం జరగబోతున్న వార్షిక పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఆకాంక్షిస్తూ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపక బృందం సంతోషంతో ఫేర్వెల్ డే కార్యక్రమాన్ని కన్నుల విందుగా జరిపించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆటపాటలతో వేడుకల్లో సంతోషాన్ని పాల్పంచుకున్నారు.
నిర్మాణ మహానీయులు మన అభివృద్ధి అందరి ఉద్యోగ కార్మిక కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 22న ఉదయం 9 గంటలకు గోదావరికని భాస్కర్ భవన్లో జరగనుంది. ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ నాయకులు మొదటగా ఆత్మీయ సమ్మేళనం విజయవంతం కోసం కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మన మహనీయ కార్మిక సంఘాల ప్రతిభను చాటే విధంగా ఆదివారం ఏర్పాటు చేయనున్న ఈ ఆత్మీయ సమ్మేళనంలో బుద్ధభవన్ స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య, జైభీం టీం డైరెక్టర్ జేవీరాజు, సాదిక్ అలీ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారని వారు తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేసేందుకు అన్ని పక్షాల ప్రతినిధులు పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. తేదీ 22/5/2022 రోజునాడు భాస్కర్రావు భవన్ గోదావరికని లోపల రామగుండం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం అనేటువంటిది భాస్కర్రావు భవన్లో ఉంది. దీనికి ప్రధాన వక్తులుగా బుద్ధభవన్ స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య గారు, జేబీఎం టీవీ డైరెక్టర్ జేబీ రాజు గారు, హైకోర్టు అడ్వకేట్ సాదిక్ అలీ గారు రావడం జరుగుతూ ఉంది. ప్రధానంగా వీళ్ళంతా కూడా మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని వివరించడం అనేటువంటిది జరుగుతుంది. కావున గోదావరికని రామగుండం పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక కుటుంబాలన్నీ కూడా ఈ సమావేశానికి ఉదయం 9 గంటలకు వచ్చేసి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ నాయకులు లింగమల్ల శంకర్, ముడుసు లక్ష్మణ్, రాజరత్నం, ఎరకల పోచయ్య, గడ్డం నారాయణ, పెద్దుల్ల కే పెద్దులు, ఎర్రోళ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. రామగుణ కార్పొరేషన్ 23వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికి టీడీపీలో సభ్యత్వం కల్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి నిమ్మకాయ ఏడుకొండలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేసే టీడీపీని బలపరిచేందుకు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. సభ్యత్వ నమోదు జరుగుతూ ఉంది. అదేవిధంగా 23 డివిజన్లో కూడా సభ్యత్వం చేయటం జరుగుతూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి విజయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పనులు చూసి ప్రజలందరూ కూడా నిమగ్నులై ఈ యొక్క మెంబర్షిప్లు చేయించుకోవడానికి ముందుకు రావడం మాకెంతో ఆనందకరంగా ఉంది. అదేవిధంగా రామగుండం తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కూడా ఈ ప్రతి ఒక్క డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పని మా యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ఈ సభ్యత్వం ఈ యొక్క ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంది. అదేవిధంగా హాస్పిటల్ సౌకర్యం 20% డిస్కౌంటు. అదేవిధంగా మంచాన పడినటువంటి అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి 100,000 రూపాయలు ఎక్స్ట్రా కేసీగా కూడా చెల్లిస్తారు. అదేవిధంగా ఇక్కడ పేద పిల్లలకు కూడా చదువు చెప్పడానికి కూడా మా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున వీళ్లకు తెలియజేస్తారని చెప్పని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క ఓటరికి కూడా మేము ఒక తెలియజేసేది ఏంటంటే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం పాల్గొన్న ప్రజలందరూ కూడా మా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిట్కల రాజలింగం, చిట్యాల అశ్విని, పెగడపల్లి రాజనర్సు, సుందిల స్వామి, బొడ్డు బాను, వెంకటలక్ష్మి రాజేశ్వరి, రాయమళ్ళు తదితరులు పాల్గొన్నారు. రామగుండం పట్టణంలోని తబిత అనాథ ఆశ్రమంలో నీడా సంస్థ ఆధ్వర్యంలో పిల్లలకు అనాథన కార్యక్రమాన్ని నిర్వహించారు. కీర్తి శిష్యులు దావు సంజీవరెడ్డి వర్ధంతి సందర్భంగా రామగుండంలోని తబిత పిల్లల ఆశ్రమంలో పౌష్టికాహారంతో కూడిన ఆహారాన్ని తబిత ఆశ్రమ పిల్లలందరికీ అందజేశారు. ఈ సందర్భంగా నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మాట్లాడుతూ నీడా సభ్యులు వంగపల్లి సురేందర్ రెడ్డి, సౌమ్యారెడ్డిలు ప్రతి సంవత్సరం వారి మామ వర్ధంతి సందర్భంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతోమందికి ఉపయోగపడుతుందని, ఈ సంవత్సరం కూడా నిస్సహాయ పిల్లల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు చొల్లెటి సాహిత్యరెడ్డి, దీక్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.